హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఇత్తడి వస్తువు గురించి చెప్పబోతున్నాను. ఇదేంటంటే ఇత్తడి కళాయి, దీన్ని పాకం కళాయి అంటారు. ఇది ఒక 60-70 సంవత్సరాల క్రితం అనమాట. దీన్ని చూడంగానే నాకు బాగా అనిపించింది, పాతకాలపు వస్తువు, భలే బాగుంది, చక్కగా అనేసి అనిపించింది అనమాట. ఇది పక్కన ఆంటీ వాళ్ళది. ఇది నిన్న అరిసెల పాకం చేశారు. అరిసెల పాకం అయితే ఆంటీ దగ్గరికి వెళ్ళి అరిసెలకు కావాల్సిన వస్తువులన్నీ కావాలి కదా అని ఆంటీ దగ్గరికి వెళ్ళాము. కొంతసేపు ఆంటీ పాకానికి అది వస్తుంది అనేసి ఆంటీ అప్పుడు వస్తువులు అడిగితే ఈ పాకం గిన్నె కూడా తీసుకొచ్చి అప్పకలో వాటితో పాటు ఆంటీ తీసుకొచ్చింది అనమాట. అప్పుడు చూడంగానే మాకు అబ్బా భలే ఉంది ఈ వస్తువు, చాలా సంవత్సరాల మట్టి అని అనిపించింది. అతను ఆంటీని అడిగితే ఇది వాళ్ళ అత్తగారు ఆవిడకిచ్చారంట, అంటే ఇప్పుడు దీనికి 60-70 సంవత్సరాల నుంచి ఉన్న వస్తువు అనమాట. ఇది ఈ వస్తువు ఇది వచ్చేసి 4 కిలోల వరకు పాకం పడుతుంది. మనం లడ్డూలు అలాంటివి, అరిసెలు, బూర్లు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, ఎక్కువ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా అప్పుడు చేసుకున్నప్పుడు వీటిల్లో పాకం అడిగంటిపోకుండా ఉంటుందని ఈ వస్తువులు, ఇలాంటి ఇత్తడి వస్తువుల్లో చేసేవాళ్ళు అంట. ఇది చాలా గట్టిగా ఉంది, చాలా బరువు కూడా ఉంది, మొత్తం ఇత్తడితోటే ఉంది. ఈ అడుగు వచ్చేసరికి బాగా బరువుగా ఉంది. ఈ చూడటానికి ఇది పైన పలచగా ఏముందిలే అన్నట్టున్నా కానీ చాలా బరువుగా ఉంది, దాదాపు 1-5 కేజీల దాకా ఉందన్నమాట. దీన్ని చేయడం కూడా అప్పట్లో ఎలా చేశారు చూడండి, ఇక్కడి వరకు ఒకటి వేసారు, ఇట్లాగా మందంగా వేశారు, దీని నుంచి మళ్ళీ దీన్ని ఇలా రేకులాగా చేసి ఇలా కట్టుకొచ్చారనమాట. ఇప్పుడు ఇలాంటి వస్తువులు మనకి ఎక్కడా కనపడట్లేదు కదా, అందుకని మన వ్యూవర్స్ అందరికీ ఒకసారి ఇలాంటి వస్తువులు చూపిద్దాము. ఎక్కడైనా ఉండుండొచ్చు, మహా చాలా తక్కువ మందికి ఇలాంటివి కనపడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను నేను. అందుకని మన వ్యూవర్స్ అందరు చూస్తారనేసి నేను ఇలా ఒక వీడియో చేద్దామనేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అట్లాగే నా దగ్గర ఒకటి ఈ గిన్నె, ఇట్లా ఆంటీ దగ్గరది కదా, ఇది ఆంటీ గిన్నె. నాకు ఈ గిన్నె చూడంగానే మా ఇంట్లో ఉన్న గిన్నె కూడా ఒకటి గుర్తుకొచ్చింది నాకు. ఈ గిన్నె చూడంగానే నాకు పాతకాలపు గిన్నెలు అవన్నీ గుర్తొచ్చేసినాయి. మా ఇంట్లో ఒక గిన్నె ఉంది, ఇది చిన్న గిన్నె. ఇది మా అత్తగారికి వాళ్ళ అమ్మ ఇచ్చిందంట, చిన్న గిన్నె ఇది. ఇది గంధం గిన్నె అంటారంట. ఇది చూసారా, మన గంధం గిన్నెలు ఉంటాయి కదా, మామూలు స్టీల్ ఇప్పుడు వెండి అలాంటివి ఉంటున్నాయి కదా, అట్లాంటిది. ఇది అప్పట్లో ఇత్తడిది అనమాట. ఇది ఆవిడకి మా అత్తగారు నాకు ఇచ్చింది, ఆవిడకి వాళ్ళ అమ్మ ఇచ్చిందంట. అంటే వాళ్ళ అమ్మ, మా అత్తగారు, ఇప్పుడు నేను, ఇప్పుడు 3వ తరంలోకి వచ్చింది ఈ గిన్నె. ఇట్లాంటి గిన్నెలు ఇవన్నీ నాకు, ఈ గిన్నె పెద్ద గిన్నె చూడంగానే మా ఇంట్లో నా దగ్గర కూడా గిన్నె ఉంది కదా అనిపించింది. ఈ గిన్నె అయితే నాదన్నమాట ఇప్పుడు. ఇట్లా ఇలాంటి ఇత్తడి గిన్నెల్లో, రాగి గిన్నెల్లో అప్పట్లో వాడేవాళ్ళు అంట. ఇలా వాడడం వల్ల ఈ ఇత్తడి గిన్నెలు అనేవి వస్తువు చక్కగా ఉండేదండి, మాడిపోకుండా అలా ఉండేదంట. అందుకని పాకం అది ఇందులో చేసేవాళ్ళు అంట. ఈ ఇత్తడిలో, రాగిలో ఇలాంటి వాటిలో మనం ఏదైనా పదార్థాలు వండుకొని తినడం అలాంటివి కూడా మన హెల్త్కి చాలా మంచిదన్నమాట అంట. అందుకని ఇట్లా ఇత్తడి వాటిల్లో, అప్పడాళ్ళు, రాగి వాటిల్లోనే ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు వస్తువులు. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.